मरहबा व्यूअर्स, अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। दिस इज अभिषेक इगला एंड वेलकम टू अनदर व्लॉग ऑफ सुपर संदेश। ఎలా ఉన్నారు మీరందరూ? చాలా హ్యాపీగా సేఫ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుందాం అంటే, ఆల్రెడీ మీరు ఆల్రెడీ టైటిల్లో చూసే ఉంటారు, ఏంటి అది? కామన్ ప్రాబ్లమ్స్ పీపుల్ ఫేస్ వెన్ మైగ్రేటింగ్ టు దుబాయ్, అంటే దుబాయ్ వచ్చిన కొత్తల్లో, అంటే ఎవరైనా కొత్తగా దుబాయ్ అప్పుడే వచ్చి ఏదో ఇన్షాల్లా బై గాడ్స్ గ్రేస్ వాళ్ళు ఒక మంచి జాబ్ సంపాదించి దుబాయ్లో పోన్లేరా బాబు, ఒక 2 సంవత్సరాలు ఉందాం అని డిసైడ్ అయ్యి వస్తూ ఉంటారు కదా చాలామంది, లేదంటే కొంతమంది జాబులు వెతుక్కోవడానికి కూడా వస్తూ ఉంటారు. సో ఇలా వచ్చిన వాళ్ళు మన ఇండియన్ కల్చర్కి ఇక్కడ కల్చర్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మరి అలాంటి వాళ్ళు మొట్టమొదటిసారిగా దుబాయ్ వస్తే వాళ్ళు ఫేస్ చేసే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏంటి, లేదంటే కంపారిజన్స్ చేసుకుంటూ ఉంటారు కదా ఇండియాలో అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుందని. సో ఆ కంపారిజన్స్ ఏంటి అనేది ఒక ఫన్నీగా చూపించే ప్రయత్నం ఇది. సో చూసేద్దామా ఎలా ఉంటాయో. ఎంకెందుకాలస్యం? లెట్స్ డైవ్ ఇన్. నెంబర్ 1, బిజీ. నిజమే, బిజీ అయిపోతూ ఉంటారు దుబాయ్ వస్తే మాత్రం. దుబాయ్లో జాబ్ అంటేనే కాలంతో పరిగెట్టడమండి, అంత బిజీ అయిపోతారు దుబాయ్ వస్తే మాత్రం. ఉద్యోగం చిన్నదో పెద్దదో ఏదైనా సరే తెల్లవారితే పరిగెట్టాల్సిందే. దుబాయ్లో జాబ్ అంటేనే బద్ధగానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నవాడు కూడా బిజీకి బామ్మర్దలా అయిపోతారు. తెల్లవారితే ఉరుకులు పరుగులు జీవితం. ఒక ముక్కలో చెప్పాలంటే దుబాయ్ జాబ్ అంటేనే జిందగీ ఒక గజి బిజీ, అంత బిజీ అయిపోతారు ఇక్కడ. నెంబర్ 2 చూసేది వీకెండ్స్, అంటే వీక్ ఎండింగ్ మన ఇండియాలో ఎలా ఉంటుంది? మన ఇండియాలో శుక్రవారం శనివారాలు ఇంచుమించు ఇదే విధంగా ఉంటుంది కదా, పూజలు చేసుకోవడం, గుడికి వెళ్ళడం, ఉపవాసాలు చేసుకోవడం, మధ్యాహ్నం పూట ఏమైనా పప్పులు ఇలా చెరుక్కోవడం. కానీ దుబాయ్లో మాత్రం ఎలా ఉంటుందో తెలుసా? శుక్రవారం శనివారం దుబాయ్లో ఆదివారం నుంచి గురువారం వరకు పనిచేయాలన్నమాట. సో శుక్రవారం శనివారం సెలవు కాబట్టి పడుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఆదివారం నుంచి డ్యూటీకి వెళ్ళాలి కదా, అన్లైక్ ఇన్ ఇండియా. నెంబర్ త్రీ ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ హై, అంటే వెన్ కంపేర్డ్ విత్ ఇండియా ఇట్ ఇస్ హై. ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ముందు మన ఇండియాలో మన అందరికీ తెలిసిన బేసిక్ ఆకుకూరలు ఎంత ఉంటాయండి? 1 రూపాయో 2 రూపాయలా ఉంటుంది కదా. ముందు అది చూసిన తర్వాత అప్పుడు దుబాయ్లో ఎంత ఉందో చూద్దాం. తోటకూర, గోంగూర, పాలకూర, కరివేపాకు. ఎవరు పిలుస్తాండ్రు? ఇటు 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 చూడు. మీరా బాబు? ఉండు బాబు, గంప దించుతాను. దించు. ఏంటా బాబు, ఆకుకూరలు, తోటకూర ఉంది, పాలకూర ఉంది, గోంగూర ఉంది, కరివేపాకు ఉంది, అన్ని తెచ్చినాను చూడు బాబు. కొత్తిమీర ఉందా? కొత్తిమీర ఉందా? తాజా కొత్తిమీర, పచ్చడి చేసుకుంటే ఎంత మంచిదో. ఏం కావాలి నాయన? బాబు ఎంత కొత్తిమీర? ఎంత కొత్తిమీర? 5 రూపాయలు 3 కట్లు. 5 రూపాయలు 3? 5 రూపాయలు 5 ఇచ్చి. అదే బాబు, ఆ పేరు రాలేదు నాయన, చిన్న వ్యాపారస్తుల దగ్గర కోరుకున్నాము, మాకు ఎలాగొస్తాయి బాబు? 5 రూపాయలు ఇప్పుడు 4 చేసి తీసుకో నాయన. ఇంకేం కావాలి బాబు? ఇంకేమొద్దు. ఇండియాలో ప్రైసెస్ చూసాం కదా, ఇప్పుడు దుబాయ్లో ప్రైసెస్ చూద్దాం. ఇక్కడ ఎంత కట్ట? 1 రూపాయి పావలా అంట. అంటే 1 రూపాయి పావలా అంటే ఇంచుమించు 25 రూపాయలు. అంటే ఇండియాలో 1 రూపాయి 2 రూపాయలకి దొరికేది ఇక్కడ 25 రూపాయలకు అమ్ముతున్నారనమాట. అంటే ఇండియాతో పోలిస్తే ఇది ఎక్కువే, కానీ ఇక్కడ డబ్బులతో మనం చూసినట్లయితే ఇది నార్మల్ ప్రైజే. 1 రూపాయి పావలా అంటే 1 రూపాయి పావల ధరమ్సే కదా. సో అదనమాట. 4, ఇండియన్ కాస్ట్యూమ్స్. కాస్ట్యూమ్స్ అంటే మన ఇండియన్స్ ఎవరైనా కొత్తగా వచ్చారంటే చీరలు ఇలాంటివి కట్టుకుంటూ ఉంటారు కదా. ఈరోజు వీడియో కోసం సారీ కట్టుకున్నానండి. ఈ సారీలో కానీ మనం బయటకు వెళ్ళామనుకోండి, ఇక్కడ అన్ని రకాల కంట్రీ వాళ్ళు ఉంటారు కదా, అన్ని దేశాల్లో అమెరికన్స్ ఉంటారు, యూరోపియన్స్ ఉంటారు, లేకపోతే ఈ అరబ్ వాళ్ళు ఉంటారు, అందరూ మనం ఎంతగా చూస్తారు, ఒక సెపరేట్గా మనం చూస్తే బాగోదు కదండి. అందువల్ల ఇక్కడ ప్యాంటు షర్టు లేదా చుడీదర్స్ అవి వేసుకొని మనం కామన్గా ఆఫీసులకు కానీ ఎక్కడికైనా వెళ్తాం. ఈ సారీ తోటి కానీ వెళ్ళామనుకోండి, ఇంక అందరూ మనం ఎంతగా చూస్తారనమాట. అందువల్ల సారీస్ ఇక్కడ ఎవరు కట్టుకోరు. లాస్ట్ది నెంబర్ 5, అడ్రస్సెస్. ఇక్కడ ఎవరికి సరిగ్గా అడ్రస్సులు తెలియవండి బాబు, అదేంటో ఎవరిని అడిగినా ఇది ఇక్కడ అక్కడ లేదు ఇక్కడ, అయ్యో ఇక్కడ కాదు ఆ పక్క ఇది అని చెప్తూ ఉంటారు. దాని గురించి ఇంకా క్లారిటీగా మీకు అర్థం అవ్వాలంటే ఈ నెక్స్ట్ వీడియో ఒకసారి చూసేయండి. చెప్పేది
अब दुबई वच्चा क्रोतगा वच्चा अड्रस अवर उ अड़ते बहुत कदा हाय 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 यू नो दिस अड्रस ഓ ഇതാ നമ്മൾ പുറത്തുണ്ടല്ലേ പുറത്തൊരു കട ഉണ്ട് ആ കട ആണെന്ന് ചോദിക്കും എനിക്ക് അറിയില്ല നീ ആണ് ഇവിടെ പുതിയതായിട്ട് വന്നു സേ ഇൻ ഇംഗ്ലീഷ് ഐ ഡോണ്ട് നോ തെരിയതാ ഈ മുഖ ചട്ടം മലയാളം പെദ്ദ രാഗം തീസേട് അയ്യോ ദിസ് അഡ്രസ് പതാ നഹീ ദീദി മേ ബി നയാ ആയാ ഇധർ ദുബായ് മേ വോ ദൂസരോ കാ പൂച്ചോ നാ ഏക് ബാർ പതാ നഹീ ഏട്ടാ ഏ ഇടക്ക് നീ ദീദി നീ ఎంత మంది ఉన్నారు ఒకరికి అడ్రస్ తెలియటూ లేదు ఎలాగమ్మ ఇప్పుడు వెళ్ళాలి అండి చూసారు కదా ఈ ఫై చిన్న చిన్న కామన్ ప్రాబ్లమ్స్ ఇంకా ఏమైనా మీరు కూడా ఒకవేళ దుబాయ్ వచ్చి ఇంకేమైనా చిన్న చిన్న ఫేస్ చేస్తున్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సో అదండి వీడియో ఇన్ కేస్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సూపర్ సందేశ్